रे रे నరకేంద్రుడు గారు తపస్సు చేస్తూ లైవ్ సినిమాలు చూస్తున్నావురా? అదేం కాదురా, రాత్రి మా బామ్మ కళ్ళలోకి వచ్చి తలకిందులుగా చదివితే మెదడుకు రక్తం బాగా ఎక్కి జ్ఞాపశక్తి పెరిగి చదువు బాగా వస్తుందని చెప్పిందిరా. కాసేపు అలాగే ఉన్నావంటే మెదడు చిట్కి తెస్తావురా ఎలవాలి. ఏ అంతేనంటావా? మరి అదే కాలేజీలో కొత్తగా జరిగిన సందర్భంగా ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తారా? అయితే ఫుల్ ఎంజాయ్. రేయ్ ఇట్లాండ్రా. అమ్ము బుక్ అయిపోయారా? రేయ్ ఈరోజు ఇద్దరు బకరగాలు దొరికారు. అవును రోయ్. అన్న పండోడు బక్కడు వచ్చారన్న. అన్నా ఇదేందన్నా? ఒక్కసారి అలా చూడన్నా, సూపర్ ఫిగర్ వస్తుందన్నా. What is nonsense? గేటు రైల్వే గేట్. ఇదిగో రైలు. అర్జెంట్ అయితే దూకెళ్ళు లేదా వంగెళ్ళు. నేను వంగి వెళ్ళను. అయితే నేను నిన్నొంచాల్సి వస్తుంది. ఎవడ్రా నువ్వు? ఏయ్ ఎవడంటే మాట్లాడరే. స్టూడెంట్ని. అదే ఏ స్టూడెంట్? జూనియర్ని. నేను సీనియర్స్. తెలుసా నీకు ర్యాగింగ్ అనేది కొత్తగా వచ్చిన జూనియర్స్ ని సీనియర్స్ తో కలుపుకోవడానికి ఉపయోగపడాలి తప్ప వాళ్ళని అవమానించడానికి పరిగెరకూడదు. ఏయ్ మేము క్లాస్ రూమ్ లోనే పాఠాలు వినాం, గ్రౌండ్ లో నిలబెట్టి మాక్ పాఠాలు చెప్తున్నావేంట్రా? స్పెయిన్ దేశంలో ఒక నదిలో నీరు రక్తపు రంగులో ఉంటుంది. ఆ నది పేరేమిటి? నువ్వు చెప్పరా? నీ దారే వేరుగా ఉందిరా. కూర్చో. ఒరే నువ్వు చెప్పరా. యాదకులేదు సార్. మూడు పూట్ల తినడం యాదకుందా? కూర్చో. మర్చిపోతాం. నువ్వు చెప్పరా. పొద్దుగాలు పొద్దుగాలు ఏంది సార్ లొల్లి? లొల్లా? క్వశ్చన్స్ అడిగితే లొల్లెట్రా?
లేకపోతే ఏం సార్ నా దగ్గర వీసా లేదు పాస్పోర్ట్ లేదు అదేదో దేశం పోయి ఎవడు చూసి వచ్చిండు అంటే ఇప్పుడు నీకు పాస్పోర్ట్ వీసా అప్లై చేసి సప్లై చేయాలా అంత సీన్ లేదు పడుకో బాబు ఎరా ఒక్కడికి రాదా సార్ ఆ నది పేరు టియోటెంట్ సార్ వెరీ గుడ్ అర్ధరాత్రి సూర్యుడు ప్రకాశించే దేశం ఏది సార్ నేను నిన్న కాలేజ్ కి రాలేదు సార్ రాతలే కూర్చోమ్మా కూర్చో నార్వే సార్ అందుకే దాన్ని ల్యాండ్ ఆఫ్ మిడ్నైట్ అంటారు వెరీ గుడ్ పెద్ద పుల్లా గర్జించే పక్షి ఏది దక్షిణాఫ్రికాలోని బిటర్న్ అనే పక్షి సార్ వెరీ గుడ్ నిన్ను ప్రధానమంత్రిని చేస్తే వెంటనే రిజైన్ చేస్తాను సార్ ఎందుకని ఇష్టం లేని పని చేయడం నాకు అలవాట్లేదు కాబట్టి దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమంటే నా కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు ఆలోచిస్తాను సార్ అవును సార్ దేవుడు మనకి కాళ్ళు చేతులు ఇచ్చింది మనకి కావాల్సింది సంపాదించుకోవడానికి ఇంకా ఏమేమో కావాలనుకోవడం అవివేకం శబాష్ వెరీ గుడ్ క్లాసు పాఠాల్లోనే కాదయ్యా జీవిత పాఠాల్లో కూడా ముందున్నాం జీవితంలో మొదటిసారిగా ఒక మంచి శిష్యుని చూశానన్న ఫీలింగ్ కలగజేశావయ్యా వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ మై బాయ్ కీప్ ఇట్ అప్ థాంక్యూ సార్ బాసు బాసు ఆగు బాసు అన్నానా అర్చుడు వాడి సీను పెరిగిపోతుందన్నా పెరిగిన వాడి సీను కట్ చేయటం నాకు సిగరెట్ కాల్ చేసినంత ఈజీరా బాసు ఏంటి బాసు నీళ్లు తాగినంత ఈజీగా సమాధానం చెప్పావు నీ తెలివికి నా జోహార్లు దేవుడా ఎగ్జామ్స్ లో అజయ్ వెనకలే నా నెంబర్ వచ్చేటట్టు దీవించు ఏ చూసి రాయడానికే చూడు నా వెనక ఉండడం కాదు నా ముందుండడానికి ట్రై చేయండి అందరూ ఓకే అజయ్ మోస్ట్ టాలెంటెడ్ ఫిల్ కదే అవునే
పరిచి వెలుబగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొని పోనా. ఎక్స్క్యూజ్ మీ స్వీటీస్, హలో. మా ఇద్దరు తెచ్చినోడు, మా ఇద్దరు తెచ్చినోడు. రా బాబు, రా కూర్చో. తమ్ముడు ఇంకా రాలేదమ్మా? ఇంకా రాలేదు, వాడి కోసం ఎదురు చూస్తున్నాను. అలాగా, ఈ డబ్బుంచమ్మా. ఇప్పుడు ఎందుకురా ఇవి? ఇంటికి వచ్చుకమ్మా, పైగా వాడు కాలేజీలో చదువుతున్నాడు, ఎప్పుడే అవసరం వస్తుందో ఉంచు. నువ్వు ముందు వచ్చి అన్నం తిను. లేదమ్మా, నాకు అర్జెంట్ పనులున్నాయి, వెంటనే వెళ్ళిపోవాలి. అంటే నెలా నెలా ఏదో బాకీ ఉన్నవాళ్ళ రుణం చెల్లించి వెళ్ళిపోతున్నావన్నమాట. రుణం కాదమ్మా, బాధ్యత. నేను కాకపోతే నిన్ను తమ్ముడిని ఎవరు చూసుకుంటారు చెప్పు. అదిగో వచ్చేసాడు. ఏరా, స్టడీస్ ఎలా ఉన్నాయి? ఏంట్రా, అన్నయ్య అడుగుతుంటే సమాధానం చెప్పవే? అతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకురా వాడంటే అంత కోపం? అతను చేస్తున్న పని ఏది నాకు నచ్చదు. అట్టదారిలో తిరుగుతూ దుర్మార్గాలు చేస్తున్న అతనితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. పెద్దవాడన్న గౌరవం ఎటో లేదు, రక్తం పంచుకు పుట్టాడన్న ప్రేమ కూడా లేదారా నీకు? ప్రేమ కాదు, రక్తం పంచుకు పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉంది. పెద్దోడా, వాడన్న మాటకి నువ్వేం బాధ పెట్టుకో. మా ఇద్దరి మధ్య కూడా మామూలేనమ్మా, వెళ్ళొస్తాను. ఏదైనా పరిస్థితి, ఏదైనా సహిస్తాను. నమ్మక ద్రోహం చేస్తే నా కొండెల్లారా, ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఈ ప్రపంచం నమ్మకం మీదే నడుస్తుంది. నమ్మకం మీద నమ్మకం ఎక్కువ నాకు. నాకు నమ్మక ద్రోహం చేస్తే ఎవరికైనా సరే ఇదే గతి పడుతుంది. కానీ సిటీకి ఏ విలన్ని చేసేస్తున్నారు కదరా నన్ను. చూసావుగా, ఇదొక్కటే వీక్నెస్ నాకు. నమ్మక ద్రోహం చేస్తే అస్సలు నచ్చదు నాకు. నచ్చదు. నమస్కారం సార్. ప్రతాప్ గారు, ఎదురుగా ఉన్న ఇల్లు మీదే కదా? అవును సార్. అయితే రేపే మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకండి? ఓ, ఐఎమ్ సారీ, మీకు ఓ విషయం చెప్పాలి. నిన్న ఈవినింగ్ మీ ఇంటి విండోలోంచి ఓ షాడో కనిపించింది. ఆ విండో సరిగ్గా మా చిత్ర బెడ్రూమ్కి ఎదురుగా ఉంది. బహుశా ఆ షాడో మీ అబ్బాయిది అనుకుంటాను. పేరు గౌతమా? అవును సార్. రైట్. ఇప్పుడు ఆ అబ్బాయి నా చెల్లెల్ని చూసి చూపులు కలిసి షాడో లైవ్ అయి లైవ్ లవ్ అయి కలిస్తే కాలు తీసేయడం, చూస్తే కళ్ళు తీసేయడం, మాట్లాడితే నాలుక తీసేయడం, ఏది కుదరకపోతే తల తీసేయడం, ఇదంతా అవసరమా? పైగా మీకు ఒక్కడే అబ్బాయి అనుకుంటాను సార్. ఇది మంచిది కాదన్న విషయం మీకు తెలుసు. అందుకే రేపే మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. అదేంటి సార్? ఓ, అర్థమైంది. ఉన్న పొలంగా అమ్మేయమంటే రేట్ రాదనేగా మీ బాధ? ఆల్రెడీ మార్కెట్ సర్వే చేయించాను, మీ ఇల్లు 50 లక్షల విలువ అని తేలింది. ఈ బాక్స్లో 1 కోటి రూపాయలు ఉన్నాయి, తీసుకుని వెళ్ళు సార్. సారీ, నా చెల్లెల విషయంలో చెప్పడమే కానీ వినటం నాకు అలవాటు లేదు.
అమ్మాయి గారు ఎక్కడ స్విమ్మింగ్ కి వెళ్ళారు సార్ నువ్వేదో మా బామ్మర్ది గారి బామ్మర్ది అని పనిలో పెట్టుకున్నాను ఒళ్ళు దగ్గరెట్టుకుని పనిచే అసలే ఈ కాలేజీ స్టూడెంట్స్ అదో టైపు తేడా వచ్చిందని టాపులు వేపేస్తారు అర్థమైందా నా క్యాంటీన్ నాకు వదిలిపెట్టి నేను లేపుతాదా ఏంట్రా క్యాంటీన్ నీకు వదిలేస్తే నన్ను లేపేస్తావా చంపేస్తాను ఎలా పిలుస్తున్నాడు ఎవరు సార్ పిలిచింది ఏం కావాలి సార్ పానీపూరి పట్రా అంతే కదా ఏంట్రా ఇది పానీపూరే ఏం సార్ కరీంనగర్కి వెళ్ళి వచ్చిన నీకు అందరిగాని అనుకున్నారా నువ్వేం చెప్పినావు పానీపూరి గిది పానీ గిది పూరి మనం ఏం చేసినా కరెక్ట్ గా చేస్తాం ఏంట్రా కరెక్ట్ రెండు కలిపి తీసుకురావాలి ఇది ఎట్లా తింటారా అన్న ఒరే నీకు దండవరా నాకు బ్లేడ్ లేకుండానే గుండు కొట్టేటట్టు ఉన్నావు రే తీసుకో సార్ మీరు ఉన్నారు సార్ నేను తీసుకొస్తాను పదా పదా హాయ్ అన్నా కుర్రోడు అబ్బా దండు గుండు వెళ్తున్నావేంటి రై దండు కనపడడం లేదా రై కాలేజ్ జూనియర్స్ మీద క్యాంటీన్ బాయ్స్ మీద కాదు నీ ప్రతాపం రే ఏంట్రా ప్రతిదాన్ని రెచ్చిపోతున్నావు చూడు నన్ను రెచ్చగొడు నువ్వేం చేస్తావు పానీపూరే కదా నేను తీసుకొస్తాను కూర్చోండి కూర్చోండి సార్ అరక్షణం ఏంటి సార్ కొలుస్తున్నారు బుద్ధుణ్ణి దేనికి నీళ్ళలో దోసేయడానికి మళ్ళీనా నీకెందుకురా ప్రశ్నలు నీకు అవసరమా నేనెవరో తెలుసా నీకు అంటే తెలియకుండా నువ్వు ఆగరా ఆగు ఆగరా పోనీ నేనెవరో తెలుసా నీకు చంద్రబాబు నాయుడు ఆయనతో నీకేం పని ఏం పని రాజీవ్ గాంధీతో ఎల్టీటీకి ఏం పనిరా అమెరికా గురించి లాడన్కి ఏం పనిరా సద్దాం హుసేన్తో పుష్కి ఏం పనిరా అదే పని నాకు కూడా నువ్వు తీవ్రవాదిరా హైదరాబాద్ ఇంతకి ఇతను ఎక్కడ ఉన్నాడో చెప్పు అతను నేను అర్జెంట్ గా కలవాలి నీకెందుకు ఎందుకు మళ్ళీ ప్రశ్నలేస్తావా తెలిస్తే చెప్పు లేకపోతే మూసుకునేళ్ళు అమ్మో ఎరకపోయి అడిగి ఇరుక్కుపోయాను చూచి అన్నా పొద్దున్న నుంచి లేపుతున్నావు మూస్తున్నావు లేపుతున్నావు మూస్తున్నావు ఇంతకీ ఏందన్నా ఆట అదేరా సిటీకి సినిమాల్లో వెళ్ళనవుదామని వచ్చా బురుసు పడితే వెళ్ళనవుదామని వేస్తుంటే దేని తల్లి మళ్ళీ బొమ్మే పడింది కదరా
నేను జీవితంలో గొప్ప సినిమా విలన్ అవుతానంటావా కాదా? నిజం చెప్తే నువ్వు కొడతావన్నా. కొట్టను చెప్పు. కాలేవన్నా. ఎందుకురా? మనం ఇల్లీగల్ పనులు చేస్తుంటే సినిమాలలో వేషాలు ఎవరిస్తారన్నా? నిన్ను చూసి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు దడుచుకు చస్తురన్నా. ముందు మాట ఇచ్చాను కాబట్టి బతికిపోయావు, లేకుంటే దీంతో నీ తల పగలగొట్టేవాడి. నీకేం తెలుసురా కుంక, సిటీకి వెళ్ళనీ సినిమాల్లో వెళ్ళనగానా? అన్నా మహావీర్ సేట్ వచ్చాడు. నమస్తే. నమస్తే, కూర్చో. ఏమిటి సేటు, పెట్టి తీసుకొచ్చావు? పని పెట్టే కంటే పెద్దది సార్. సూటిగా విషయానికి రా. జీపీఓ పక్కన 1000 గజాల స్థలం ఉన్నది, దాని విలువ 4 కోట్లు. ఆ స్థలం నీకు కావాలి. అవును సార్. కానీ ఎక్స్ మినిస్టర్ ఏకాంబరం దాన్ని కబ్జా చేశాడు. అందుకే సార్ నీ దగ్గరికి వచ్చినది. నీకు స్థలం కావాలి, నాకు డబ్బు కావాలి. నేను సినిమా తీయాలి, అందులో విలన్ వెయ్యాలి, గొప్ప విలన్గా వెళ్ళాలి. ఇవి 2 కోట్లు అడ్వాన్స్ సార్. పని పూర్తి అయిన తర్వాత మరో 2 కోట్లు ఇస్తాను సార్. నీ పని అయిపోతుంది. విస్కీ తాగి తడి గుడ్డ వేసుకొని రిస్కు లేకుండా పడుకో. అలాగే సార్. నమస్తే. అమ్మా. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. అబ్బా, ఏంటి ప్రాబ్లం? నడుము పట్టింది మేడం. ఎలా పట్టింది? ఆహా, వెళ్ళి ఈ మందులు వాడు. అలాగే మేడం. నువ్వా మా ఆవిడనుకున్నా? ఆవిడెవరండి? ఆవిడే మా ఆవిడ. ఆవిడంటే నీకు మా ఆవిడ కూడా కావాలా, మందులు కావాలా? అబ్బా, ఆవిడ సంగతి చూసుకోవడానికి మీరున్నారు కదండి, నాకు మందులు. అబ్బా, డోస్ సరిపోలేదా? సరిపోలేదా? ఆవిడ కరెక్ట్ గానే రాసిచ్చారు కదండి. నీకు కదయా నాకు. ఇవన్నీ నాకే? పిచ్చివాడు, ఇవి కళ్ళకి కళ్ళు బాగా కనబడితేనే కదా గ్రౌండ్ లో నువ్వు క్రికెట్ అన్ని. ఈ మాత్రలన్నీ నువ్వు ఒకే సమయంగాలి. పర్సనల్ పేషెంట్స్ చూసొస్తాను, హాస్పిటల్ జాగ్రత్త. సార్, మేడం గారి మీదనే డౌట్ పడుతున్నారా? డౌట్ లేదు. ఫీజు 50 రూపీస్, వచ్చిన దాంట్లో 50-50. సార్ ఇది చెక్కకూడదా? ఆఫ్టర్ ఆల్ అది మెడిసిన్ 3 ఏళ్ళు చదివింది. నేను మెడికల్ షాప్ లో 30 ఏళ్ళు వర్క్ చేశాను. ఎవరు గొప్ప? మీరే గొప్ప సార్. ఎస్, దిస్ ఇస్ డాక్టర్ ఎంఎస్. ఫీజు 50 రూపీస్, వచ్చిన దాంట్లో 50-50. ఓకే సార్. ముందు చేయదురు, ముందు తాగాలి. ఇది మాత్రం 50-50 కాదు, చంపేస్తాను. ఒకసారి అచ్చు, అమితాబ్ వచ్చిన అన్నం వస్తున్నాను అన్నా. వీటితో చిన్న గేమ్ ఆడతాను చూడండి. బాలాట వచ్చా నీకు? అన్నా అన్నా, నాకు రాదన్నా. నేను చెప్తున్నాను విను. 5 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు ఆ బాల అందులో వెయ్యాలి, లేదంటే నేను నిన్ను అందులో వేస్తాను. అన్నా అన్నా, నాకు రాదన్నా. రే వేయరా, వేయ్. 1, 2, 3, 4, 5. అన్నా వద్దన్నా. అన్నా నాకు రాదన్నా. మీరు అసలు మనుషులేనా? అసలు ఇతను నేర్పించడానికి మీకు మనసులా వచ్చింది? బజార్ రౌడీలు కూడా ఇలాంటి వాడిని నేర్పించాలంటే ఆలోచిస్తారు తెలుసా? చిచ్చి, మీరంతకన్నా దిగజారారు. ఎలాగూ బజార్ వాడితో పోల్చాం. ఓ చిన్న బజార్ పని చేయనా? లిప్స్, మెడ, నడు ఎక్కడ పెట్టాలి? అర్థం కాలేదా? ముద్దమ్మ, యు
నీ చేతి స్పర్శ ఇంత తీయగా ఉంటే నీ ఒంటి స్పర్శ ఎంత ఘాటుగా ఉంటుందో. నేను నిన్ను టెస్ట్ చేయాల్సిందే. రా లేడీ, వదలు వదలు రా వదలు. మళ్ళీ నువ్వు పడ్డొచ్చావు, తప్పుకోరా లేదంటే ఇక్కడే నిన్ను పాతి పెడతాను. ఏంట్రా నువ్వు పాతి పెట్టి? బద్రి, నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, ఇక నేను క్షమించను. యూఆర్ సస్పెండెడ్. గెట్ అవుట్, గెట్ అవుట్. అదే వెళ్ళు. స్టూడెంట్స్ గో టు క్లాసెస్, వెళ్ళండి.
చూపు నన్ను కలిసెనే నిన్ను తలచుకుంటే గుండె వేగమైనది సృష్టిలోన ప్రేమ ఒకటి మధురమైనది అందమైన గుండె ముడిని విప్పన అనంతమైన ప్రేమ నీకు చూపన కన్న కలలు నీతో చెప్పనా రేపుకనే కలవు నీవి తెలుసునా రేపుకనే కలవు నీవి తెలుసునా రురురు అందమైన గుండె ముడిని తిప్పనా అనంతమైన ప్రేమ నీకు చూపనా లేమ్మా నువ్వు ఏం తప్పు చేసావని ప్రేమించావు ప్రేమించడం తప్పని ఎవరన్నారు అవునరా మొదటిసారి నా చెల్లెళ్ళు ప్రేమించిన వాడిని ఈరోజే చూశాను ఐఎమ్ వెరీ హ్యాపీ నేను నిజం చెప్తున్నాను నీ సెలెక్షన్ మీద నాకు నమ్మకం ఉంది అయినా ఆస్తి ఐశ్వర్యం ఉన్నవాడిని ఎవడనో పట్టుకొచ్చి నీ ముందు కూర్చోపెట్టి బలవంతంగా మూడు ముళ్ళు వేయించేంత మూర్ఖుడు కాదమ్మా నీ అన్నయ్య అతని పేరేంటి అజయ్ అజయ్ వెరీ నైస్ నేమ్ అతని పెద్దవాళ్ళతో ఈరోజే మాట్లాడి మీ ఇద్దరిని ఒకటి చేస్తాను ప్రామిస్ ప్రామిస్ థాంక్ యూ అన్నయ్య అవును మీ ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందనో అవును హ్యాపీగా వెళ్ళిరా డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఓకే దాట్స్ మై గర్ల్ కూర్చో బాబు భోజనం చేస్తూ మధ్యలో లేవకూడదు కూర్చో కూర్చో తిను తిను కూర వడ్డించినా తిను బాబు అమ్మ చేతి వంట తినే అదృష్టం అందరికీ ఉండదు నమస్కారం అమ్మ నా పేరు ఈశ్వర ప్రసాద్ కానీ జనం నా ఆస్తిని చూసి నన్ను కోటీశ్వర ప్రసాద్ అని పిలుస్తారు ముఖ్యంగా నేను వచ్చిన పని ఏంటంటే నా చెల్లెలు చిత్ర మీ అబ్బాయి ప్రేమించుకున్నారు మనం వాళ్ళని కాదని బాధ పెట్టడం కన్నా అవునని సంతోషపెట్టడమే మంచిది ఇప్పుడు మనం వాళ్ళ ప్రేమిని కాదంటే చచ్చిపోతారు లేదంటే లేచిపోతారు ప్రేమకున్న బలం అలాంటిది అజయ్ గురించి నేను తెలుసుకున్నాను మంచి కుర్రాడని ఇంటెలిజెంట్ అని తెలిసింది అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది అందుకని అజయ్ని ఒక్కసారి నాతో పంపితే మాట్లాడి పంపిస్తాను మీరేమంటారు అలాగే రా బాబు అక్కడే ఆగిపోయామే రా సార్ సింగపూర్ పంపడానికి టుబాకో రెడీ అయింది మీరు మార్చైతే రేపే బయలుదేరుతుంది ఓకే ఓకే అలాగే సార్ సార్
మేడం గారు కొత్త కార్ బుక్ చేశారు తెప్పించమంటారా చెల్లెలకి ఏమన్నా కావాలంటే తెప్పించి ఆ తర్వాత నాకు చెప్పు ఓకే ఓకే సార్ రా బాబు చెత్త కుప్ప పక్కన ఆకుల్లోని ఎంగిల్ మెతుకలేరి చెల్లెలకి తినిపిస్తున్నావు అన్నయ్య ఇది ఇదేంటో తెలుసా చెల్లెలకి తిండి పెట్టడం కోసం రాళ్ళు మోస్తున్నావు అన్నయ్య ఇదేంటో తెలుసా బిల్డింగ్కి సూపర్వైజర్గా పనిచేస్తూ చెల్లెల్ని ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నా అన్నయ్య ఆస్తి సంపాదించి చెల్లెల కోసం పెళ్లి కూడా చేసుకోకుండా చెల్లెల కోసమే బ్రతుకుతున్నా అన్నయ్య ఆ నేను నేనే ఆ చెల్లెలి చిత్ర ఇక్కడున్న నా చెల్లెల్ని మళ్ళీ ఈ స్టేజ్కి తీసుకురావాలని చూస్తున్నా ఇది ఇది నేను చూసి భరించగలనా గుండె ముక్కలైపోతుంది నా చెల్లెలు ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి నా ప్రాణాలు నా చెల్లెల చేతిలో ఉన్నాయి వెరసిమ ఇద్దరు ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి కనీసం ఈ స్టేజ్ లో కాదు కాదు ఈ స్టేజ్ లో కాదు ఈ స్టేజ్ లో అయినా నా చెల్లెల్ని ఉంచగలిగితే నీకు నా చెల్లెల్ని ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు ఐ హావ్ నో అబ్జెక్షన్ ఎస్ ఎస్ నేను సింగపూర్ రావడానికి ప్రయత్నిస్తున్నాను ఎస్ ఓకే ప్లాన్ చేస్తున్నాను ఎస్ ఓకే బాయ్ చూడు బాబు నువ్వు ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని విన్నాను ఇప్పటికీ నేనేంటో నీకు అర్థమైంది అనుకుంటాను పద శేఖర్ బాబును డ్రాప్ చేయి ఓకే సార్ అన్నయ్య ఏంటి అజయ్ వచ్చి వెళ్ళిపోతున్నాడు వచ్చిన పని అయింది వెళ్తున్నాడు ఏమైంది నీ పెళ్లి ఫిక్స్ అయింది ఎగ్జామ్స్ అయిపోగానే అమ్మాయి గారు పెళ్లి కూతురు అవుతారు థాంక్యూ అన్నయ్య థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు సో మచ్
చిత్ర ప్రేమ కావాలంటే డబ్బు సంపాదించడం ముఖ్యం నడవాలన్నయ్య. చిత్ర నాతో ఏడడుగులు నడవాలంటే ఏడంతస్తుల మేడలో చిత్ర ఉంచాలంటూ నడవాలన్నయ్య. ఇదిలా ఇదిలా ఎలా కుదురుతుందమ్మా, ఎలా కుదురుతుంది? బాధపడకురా, ఆ భగవంతుడే నీ ప్రేమను గెలిపిస్తాడు. భగవంతుడే దిగొచ్చిన డబ్బు లేదే వాళ్ళనే మా పెళ్లి చేయడమ్మా. ఏంట్రా ఈ క్యాంటీన్ ఓనర్ గాడు ఈ మధ్య బాగా ఓవర్ చేస్తున్నాడు. వాడికి ఇస్తాను చూడు జరుకు. ఓయ్ నాయుడు, ఏంటండి? మాకు క్వశ్చన్ కి ఆన్సర్ దొరక్క బుర్రలు బద్దలు కొట్టుకుంటాం. నువ్వేం చెప్పగలవా? చెప్పగలవా? ఏమండా, ఈ కాలేజీలో 10 సంవత్సరాల నుంచి క్యాంటీన్ నడుపుతున్నాను. మీలాంటి స్టూడెంట్ని 1000 మందిని చూసి ఉంటాను. మీలాంటి స్టూడెంట్లు అడిగిన 1000000 ప్రశ్నలకు సమాధానాలు చెప్పుంటారు. ఇదిగో మన టైం బోగా ఇక్కడ క్యాంటీన్ నడుపుతున్నాను, కానీ లేకపోతే ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అవ్వాల్సి ఉండి అడగని చెప్తాలా? ఏం లేదు, ముగ్గురు పతివాతల పేర్లు చెప్పు. ఓ ఇంతేనా? సావిత్రి, సుమతి, శకుంతల. ఏ అందులో మీ ఆడి పేరు లేదా? ఆవిడ పేరు ఎక్కడింకా బాబు? వీళ్ళు స్టూడెంట్స్ కాదు బాబోయ్, పిడుగులు. అమ్మా, ఏకంగా నా కొంపకే పెట్టేశారు అసలు. వీడంటే కాఫీ చల్లారటం కోసం ఊదుకుని కాఫీ తాగుతున్నాడు. మరి వీడేంటి అబ్బా, చల్లగా ఉన్న ఐస్ క్రీమ్ని మరి ఊదుకుని తింటున్నాడు. రేదేంటి అడిగితే పోలే. గురుగారు కొంచెం ఇలా కూర్చోండి. ఏం చెప్పు? చిన్న డౌట్ అండి. ఇప్పుడు అతను అంటే కాఫీ ఏడుకుంది కాబట్టి ఫూ ఫూ అని ఊదుకుని తాగుతున్నాడండి.
మీరేంటండి ఐస్ క్రీమ్ చల్లగా ఉంటది కదా ఫూఫు అని ఊదుకుని అంటున్నారండి. వాడు వేడిగా ఉన్న కాఫీని చల్లబట్టానికి ఊదుకొని తాగుతున్నాడు. నేను చల్లగా ఉన్న ఐస్ క్రీమ్ ని వేడి కావాలని ఊదుకుంటూ నాకుంటూ తింటున్నా. నీకేమన్నా అభ్యంతరం? లాక్కోండి, బాగా లాక్కోండి. చంపేస్తారు. ఒరే ఈ దెబ్బతో నా ఐడి కార్డు పని అయిపోయిందిరా బాబు. ఏంట్రా డల్గున్నావేంటి? ఏలేదురా. ఒరే నీకు విషయం తెలుసా, కాఫీ ఐస్ క్రీమ్ అమ్మాయి అందుబాటులో ఉన్నప్పుడే అనుభవించాలరా. అది వదిలేసి నువ్వేట్రా ఇలా మూడికి కూర్చున్నావు. అజయ్, ఏంటి డల్గా ఉన్నావు? మన ప్రేమ సక్సెస్ అయినందుకు నువ్వు ఈ పాటకి డాన్స్ చేస్తుంటావని నేను ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వేంటిలా? కాబోయే పెళ్లి కొడుకు అని టెక్క. నేనెవరో తెలిసి కూడా నువ్వు నన్ను ఆ ప్రశ్న అడుగుతావా? మీరెవరో నాకు ఎలా తెలుస్తుంది సార్? తెలీదా? తెలీ సార్. తెలియకుండానే నువ్వు నాకు ఎదురు పడ్డావా? సరే ఓకే పోనీ, ఈయనెవరో తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అసలు ఈయనతో మీకేం పని సార్? తెలిస్తే చెప్పు, లేకపోతే మానయ్య. నాకు ఆన్సర్లే కానీ క్వశ్చన్స్ పడవు. నేను అసలే ఏదో టైపు. అసెంబ్లీని ఎందుకు కొలుస్తున్నారు? ఈయనతో మీకేం పని? అసలు మీరెవరు సార్? నేను ఇందాకే చెప్పాను, నాకు క్వశ్చన్లు పడవు, ఓన్లీ ఆన్సర్స్. తెలిస్తే చెప్పు, లేకపోతే మూసుకొని ముందుకెళ్ళు. నేను పైకి వెళ్ళాలి. పైకా? ఏం సార్, నేను పైనుంచి వచ్చాను కాబట్టి పైకి వెళ్తాను. నువ్వు మర్యాదగా మూసుకుని ముందుకెళ్తే వెళ్ళు, లేకపోతే నిన్ను పైకి పంపించాల్సి వస్తుంది. ఓకే ఓకే ఓకే. మీరెవడబ్బా? అదో టైపు. ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ ఈ కాలేజ్ వార్షికోత్సవం మీతో పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఎప్పుడూ చెయ్యని ఒక అద్భుతమైన మ్యాజిక్ని మీ ముందు ఇక్కడే ఇప్పుడే చేసి చూపిస్తాం. పార్కుల్లో, బేకరీల్లో ఎక్కడ చూసినా ప్రేమ జంటలే. ఈ ప్రేమ జంటలు ఎంతవరకు సఫలం అవుతున్నాయి? మీలో కొంతమంది లవర్స్ ఉన్నారు, వీళ్ళలో ఎంతమంది రియల్ లవర్స్ మీకు ఇప్పుడే ఇక్కడే చేసి చూపిస్తాను. ఇప్పుడు మీలో కొన్ని జంటల్ని పరీక్షిద్దాం. ఓకే? ఇప్పుడు నేను చేసే మ్యాజిక్లో మీకు తెలియకుండానే మీరు ఇక్కడికి వచ్చి మీ మనసులో మాట చెప్పేస్తారు. ఓకే, సిద్ధంగా ఉన్నారు కదూ? ఇప్పుడు ఒక అద్భుతం చేస్తున్నాను చూడండి. వస్తున్నారు వస్తున్నారు, వచ్చేశారు. చూశారుగా? సైలెన్స్ సైలెన్స్. వీళ్ళంతా ఇప్పుడు ట్రాన్స్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ ప్రేమ గురించి తెలుసుకుందాం. బాబు లేచి నిలబడు. నువ్వు ఈ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావు? సంధ్యానా? స్వాతినా? సంధ్య అయితే ఫుల్ డబ్బు, క్లబ్బులకి పబ్బులకి తిరగచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. స్వాతి ఈజ్ రొమాంటిక్ అండ్ అన్ని తీపి జ్ఞాపకాలే. ఇప్పుడు ఈ జంటలోని అబ్బాయి సంగతి చూద్దాం. బాబు లేచి నిలబడు. ఈ అమ్మాయితో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావే. ఏముంది సార్, కష్టం లేకుండా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేయలేం. గప్పుడు ఈ పోరు తగిలింది. ఇలయ్యా పెద్ద భూస, తిన్నంత తిండి, జోబుకి పైసా దొరుకుతుంది. అప్పుడు బాగా ఆలోచించి దానికి గాలం వేసిన, అది కరెక్ట్గా తగిలింది. ఆ పోరి పడిపోయింది. ఏముంది, దీంతోనైనా ఆసరా దొరుకుతుందని. కూర్చో కూర్చో నాయన. ఇతను ఏదో నాకన్నా జంతర్మంతరగా ఉన్నాడే. నువ్వులే బాబు, నీ ప్రేమ సంగతి ఏంటి నాయన? చిత్ర 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 లేనిదే నా జీవితం లేదు. నా మనసంతా చిత్రే, నా హృదయం కూడా చిత్ర చిత్రాన్ని కొట్టుకుంటుంది. ఎప్పటికైనా మా ప్రేమ సఫలమవుతుందని ఆశతో బతుకుతున్నాను. చిత్ర లేనాడు నేను లేను,
నువ్వు లేచి నిలబడమ్మా, నీ ప్రేమ సంగతి ఏమిటి? అజయ్, నా ప్రాణం. ప్రపంచంలో ఎవరినైనా మర్చిపోగలను అజయ్ని తప్ప. ప్రేమకు మరో పేరు అజయ్. ఐ లవ్ యూ అజయ్, రియలీ ఐ లవ్ యూ అజయ్. ఐ డై ఫర్ యూ. కూర్చో అమ్మా. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ప్రేమకున్న విలువ. ఇంకా ఈ లోకంలో ఎంతో కొంత ప్రేమ ఉండబట్టే ఇద్దరు నిజమైన ప్రేమికుల్ని చూశాం. వీళ్ల ప్రేమ విజయవంతం కావాలని మనసారా కోరుకుందాం. ఇప్పటికైనా ప్రేమను ప్రేమతో ప్రేమించండి, అప్పుడే ఈ ప్రపంచం ప్రేమతో నిండుతుంది. ఇప్పుడు చివరిగా మీ అందరి కోసం ఓ చిన్న మ్యాజిక్. ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. ఓకే, చూసారా ఎంత డబ్బు వచ్చిందో? ఇప్పుడు ఈ సొమ్ము మీకు ఇస్తున్నాను నేను. మీలో అదృష్టవంతులు ఎవరో నాకు తెలియదు. చూడండి, ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. చూసారా పోయింది? మరి ఇది ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంది. గుడ్ లక్. నమస్కారం. అరే అజయ్, అరే అజయ్, 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 చిత్ర పిలుస్తుంటే అలా వచ్చేస్తున్నావేంట్రా? అరే నన్ను విసిగించకండిరా. మేం విసిగిస్తున్నావా? చిత్ర ప్రేమ దూరం చేసుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ఇంకో లేడ్రా. అయినా మేము చెప్పాల్సింది చెప్పాం, తర్వాత నీ ఇష్టం. రే వదలరా. ఏందయ్యా సేటు చెప్పు, 2 కోట్లు రెడీయా? ఇది మా జాకీని పంపిస్తున్నా, ఇచ్చి పంపించు. జాకీ, ఏంది డల్గా ఉన్నావు? అన్నా మీతో మాట్లాడాలి. అట్నే, ఏం కావాలో చెప్పు. అది అది నా దగ్గర నీకు దాపరకం ఎందుకయ్యా? నా తమ్ముళ్ళు ఉంటాడువి. నాకు డబ్బు అవసరం ఉంది. బండబడా, ఇంతేనా? రేయ్ మన జాకీకి ఓ 10 వేలు తెచ్చి. అన్నా సరిపోదు. ఇంకెంత కావాలా? రేయ్ ఒక 20 వేలు తెచ్చి. అది సరిపోదన్నా. రేయ్ పోనీ 50 వేలు సరిపోవన్నా. సరిపోవా? ఇంకెంతయ్యా? 1 కోటి రూపాయలు కావాలి. 1 కోటి రూపాయలా? ఏంటి జోక్ చేస్తున్నావా? అది కాదన్నా. తమ్ముళ్ళు అంటాడు అన్నాను కదా, అని టోటల్ గా నాకే బంగారం అవలు పెడతాడా? చూడనైనా నీకుండడానికి మంచి ఇల్లు ఇప్పించా, మీ అమ్మ కప్పులో వైద్యం చేపించా, నీ తమ్ముడికి చదువు చెప్పించా, ఇంకెందుకయ్యా నీ కోటే? అది కాదన్నా, నాకు డబ్బుతో చాలా అవసరం ఉంది. డబ్బుతో అవసరం లేని ఎవరికే? చూడు తమ్ముడు, నువ్వంటే నాకు ఇష్టమే. నీ మీద నాకు చాలా అభిమానం ఉంది, కానీ దాని విలువ కోట్లలో ఉండదు, వేలల్లో ఉంటది. అయినా ఈ మధ్య నువ్వంత డబ్బు చూడలేదు కాబట్టి అట్టా అడుగుతున్నావు. ముందు సేట్ దగ్గరికి వెళ్ళు, వాడిచ్చి 2 కోట్లు తీసుకురా. ఆ డబ్బు తనివిదీరా చూడు, నీ మనసు కుదుట పడింది. వెళ్ళు వెళ్ళవయ్యా, వెళ్ళు. అలాగే. డబ్బు లేదే వాళ్ళని మా పెళ్లి చేయడమ్మా, నాకు తెలుసమ్మా. చిత్ర నాకు దక్కదమ్మా, నాకు దక్కదమ్మా, నాకు దక్కదమ్మా. ఆపు దేనికన్నా. ఓహో, అరే బాస్కు డబ్బు ఇచ్చిన తర్వాత సూపర్ పార్టీ అడగలరా? ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేయాలరా. ఏంట్రా జాకీ ఇంకా రాలేదు? అరే జాకీ డబ్బు పట్టుకుని పారిపోతున్నాడు రా, దిగండి రా. అన్న అన్న జాకీ డబ్బుతో పారిపోతున్నాడు అన్న, ముందుగా వచ్చాయి అన్న. అలాగే అన్న. Ah!
అయ్యో పాపం తమ్ముడు మీ తమ్ముడు తమ్ముడు అమ్మ సార్ సార్ అమ్మని వాళ్ళే కాచేసుంటారు అవును అనుకో మళ్ళీ కూడా చంపేస్తారు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అమ్మో అమ్మో చచ్చే ముందు డబ్బు గురించి ఖచ్చితంగా వాళ్ళకి వీడు చెప్పే ఉంటాడు ముందు వాళ్ళ పట్టుకోండి వెళ్ళండి వెళ్ళండి రే సిద్ధికి సినిమాల్లో విలన్ అవుతామని వచ్చిన వాడిని నిజ జీవితంలో నువ్వు కూడా నన్ను విలన్ చేసావు కదరా నడుపు నడుపు నా 2 కోట్లు వాళ్ళు దొరకలేదన్నా కొండల్ని పట్టుకుని డబ్బు విషయం తేలేదాకా ఎక్కడికి వచ్చారో వీడికి పట్టిన కదే మీకు పడుతుంది ముందు సత్యం లేకుండా వీడి శవాన్ని పాతి పెట్టేయండి ఈ మ్యాటర్ క్లోజ్ మనీ మ్యాటర్ చూద్దాం పదండ్రా ఏ తల్లి కనబెట్టు మన చేతుల్లో ప్రాణాలు ఇచ్చాడు సచ్చినోళ్ళు చంపేసి శవాన్ని కూడా పూడ్ చేశారక్క దయ్యం కాదు భూతం భూతం భయపడకండి నాయన గారా నేను దెయ్యాన్ని కాను భూతాన్ని కాను మీ చేత శాప విమోచనం పొందిన మునిని చాలా కాలం క్రితం గురువర్యుల శాపం వలన రాయిగా మారిన నేను శాప విమోచనం ప్రసాదించమని కోరగా ఇద్దరు అటు ఇటు కాని వాళ్ల కన్నీళ్లు ఏకమై నీపై పడినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని నాకు సెలవిచ్చారు నాకు శాప విమోచనం కలిగించిన దాతలు మీరు ఏదైనా వరం కోరుకోండి ప్రసాదిస్తాను అక్క పండక్కి పట్టులంగా జాకెట్ కోరుకుందామా ఇస్తా నీతో అక్క చిన్నర్మి స్వామి అటుకాడి బతులు బతకలా పోతున్నాం మమ్మల్ని మొగాళ్ళు చేయండి దదాస్తు మనం మొగాళ్ళుగా మారిపోయారా అవునరా ఆగండి నాయనలారా మరొక్క విషయం గుర్తుంచుకోండి ఏంటి స్వామి అది నెల రోజులు అంటే సరిగ్గా వచ్చే అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటల లోపు మీ ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకోకపోతే మళ్ళీ యథాస్థితిని పొందుతారు ఫిట్టింగ్ కాదు నాయన బెట్టింగ్ ఒరే నాకు చిన్న డౌట్రా ఏంట్రా నా ముఖంలో రజనీకాంత్ పోలీలు కనబడుతున్నాయి కదూ నేను ఏమైనా అతనికి పోటీ అవుతానని ఫీల్ అవుతారా అంత లేదు గానీ నువ్వు తప్పుకో ఒరే నాకు చిన్న డౌట్రా ఏంట్రా నా ఫేస్ లో కూడా చిరంజీవి పోలికలు కనబడుతున్నాయి నేను అతనికి ఏమైనా పోటీ అవుతానంటావా నీ ఫేస్ కి అంత లేదు గానీ ఇంకో మన ఎమ్మెల్యే 7 కోట్లు ఇంటో పెళ్ళుందే మన అప్పలందరూ డాన్స్ లేచి డబ్బు కొంచడానికి వెళ్తున్నారు మీరేంట్ల అప్పలు ఇంకా అద్దం ముందు సింగారించుకుంటున్నారు రండి వెళ్ళిపోదాము వాళ్ళప్పో వాళ్ళప్పో ఏంటి మీరులా మారిపోయారు బయటికి నన్నే ఎవరంటూ వెళ్ళిపోమంటారే మాయదారి సచ్చినోళ్ళు మాయదారి సచ్చినోళ్ళు అని మీ కాళ్ళు పడిపోను నువ్వు ఒక్క క్షణం ఇక్కడ ఉన్నావంటే చంపేస్తాను వెళ్ళు మీ కళ్ళు పేలిపోను నిన్నటి వరకు నాతో ఉండి గటప్పులు మార్చి నన్నే గెటౌట్ అంటారా మీ సంగతి చెప్తా ఇంకా ఎందుకు డ్రెస్సులు తీసేద్దాం ఒరేయ్ చీటీరా చిట్టియా ఏంటది ఎక్కడి నుంచి వచ్చింది ఏమో నన్ను కొందరు చంపాలని ప్రయత్నం చేస్తుండగా వేరే దారి లేక నా దగ్గర ఉన్న 2 కోట్ల డబ్బు 1916 1980 సమాధి వెనకాల దాచాను
ఈ డబ్బు నా తమ్ముడి ప్రేమకి చాలా అవసరం. డబ్బు దొరికిన వారు దయచేసి నా తమ్ముడికి అందచేయగలరు. నా అడ్రస్సు ఇదేట్రా, అడ్రస్ రాలేదు. ఓహో, అతనేదో చెప్పాలి అని చెప్పకుండానే పాపం చచ్చిపోయాడ్రా. అదిరా మ్యాటర్, ఆ సంగతి తర్వాత ముందు డబ్బు సంగతి చూద్దాం పదరా. రా ఎక్కడుందో ఇది. 1916 1980 ఎక్కడ భయపడితే డబ్బు దొరకరా, ఇచ్చేయాలా వెతుకు. కరెక్టే. పద త్వరగా మనం వెతుకుతున్న సమాధి ఇదే దొరికేసింది. 1916 1980 వెతకరా, డబ్బు దొరికింది. సమాజంలో కూడా శాంతిగా పడుకొని రా, వెళ్ళండి. క్లాసు మాసు మీడియం ఎవరు కావాలి, ఎంతలో కావాలి? ఎంతలోనా అంటే ఎంత వరకట్నం కావాలని? వరకట్నం కావాలంటే మేమే ఎదిరిస్తాం. మాకు అందమైన ఇద్దరు అమ్మాయిలు కావాలి. ఇద్దరా? మా ఇద్దరికి. ఓహో, అర్థమైంది. ఇమేజ్ ఉండి డ్యామేజ్ కానీ అప్సరసల్లాంటి అమ్మాయిల్ని చూపిస్తా. మనం చాలా లక్కీరా, చూసుకోండి. సూపర్. నెంచుకొని పెళ్లి చేసుకొని మల్లెల మంచం ఎక్కాలోయ్, మల్లెల మంచం ఎక్కాలోయ్. పిల్ల నెంచుకొని పెళ్లి చేసుకొని మల్లెల మంచం ఎక్కాలోయ్, ఆహ మల్లెల మంచం ఎక్కాలోయ్. గుడుగుడు గుంచం ఆడాలోయ్, గుడుగుడు గుంచం ఆడాలోయ్, కనిపించని స్వర్గం చూడాలోయ్. పిల్ల నెంచుకొని పెళ్లి చేసుకొని మల్లెల మంచం ఎక్కాలోయ్, మల్లెల మంచం ఎక్కాలోయ్. వైట్ హౌస్ నే రెంట్కి అడిగి కొత్త కాపురం పెడ.
ఎంచుకొని పెళ్లి చేసుకొని మల్లెల మంచం ఎక్కాలి ఆ మల్లెల మంచం ఎక్కాలి కాకుండానే డ్రీమ్ లోకి వెళ్లి డ్యూయట్ పాడుకున్నారంటే ఈ ఫిగర్స్ మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేసుంటాయి. ఈ అమ్మాయిలు మీకు కావాలంటే రామానాయుడు, రామోజీరావు, అశ్విని దత్, అల్లు అరవింద్, అచ్చిరెడ్డి, ఏఎం రత్నం, ఆర్బి చౌదరి. ఏంటి వీళ్ళంతా లైన్ లో ఉన్నారా? లైన్ లో కాదు నాయన, బుకింగ్. బుకింగ్ వీళ్లే కాదు నాయన, దాసరి, సింగీతం, రాఘవేంద్రరావు, ఈవివి, కృష్ణారెడ్డి, విజయ్ భాస్కర్, వి వినాయక్, వంశీ, కృష్ణవంశీ, తేజ, పూరి, కోడి. ఏంటి కోడి కూడా బుకింగా? కోడి కాదు బాబు, కోడి రామకృష్ణ, ద గ్రేట్ డైరెక్టర్. ఒకవేళ ఈ అమ్మాయిలు కావాలంటే మినిమం 1 ఇయర్ ఆగాల్సిందే. ఈ నెలలో ఏ అమ్మాయి కావాలన్నా నో ఛాన్స్, వేరే బ్యూరో వెతుక్కోవడం బెస్ట్ చాయిస్. అయితే ఇలా వెళ్ళండి. సినిమ పిచ్చోడ్లో ఉన్నాడు రా. దొరికిందిరా డబ్బు? ఏం చేస్తున్నారా మీరంతా? లెక్క లేకుండా రోజంతా తాగి తిని తుంగడమేనా? 2 కోట్లు, 2 కోట్లు ఇంతవరకు కనిపెట్టలేదు. బండిరా, బండి. దొరికితే అక్కొచ్చాన్ని పట్టుకోండి, లేకపోతే వాడి ఇంటికి వెళ్ళి వాడి తల్లిని, వాడి తమ్ముడిని చంపుతారో నరుకుతారో. నా డబ్బు మాత్రం నాకు కావాలి. గుడ్లు అప్పగించి చూస్తారే రా. వెళ్ళండి. అమ్మా అమ్మా, ఎక్కడ ఉన్న అతని గురించి ఆలోచిస్తూ ఇక్కడున్న నన్ను పట్టించుకోవేంటమ్మా? ఈ ఫోటో ఇక్కడ ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు. ఏమిట్రా వాడి గురించి నీకేం తెలుసురా? వాడే కనుక లేకపోతే మరి జీవితాలు బజారును పడి ఉండేవి. ఒరేయ్, మన కోసం వాడి జీవితాన్ని పణంగా పెట్టాడ్రా. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? తమ్ముడు గురించి అమ్మా, వాడు బ్రహ్మాండంగా చదువుతాడు. నువ్వు వరి కాకు. మరి నీ ఉద్యోగం ఏమైంది? నా ఉద్యోగం సంగత వాళ్ళు 2-3 రోజులు చెప్తా అన్నారు. అలాగా? హలో హలో, సార్ సార్ ప్లీజ్ ప్రాబ్లమ్, హలో 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 సార్ 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 ప్లీజ్. ఏమైంది బాబు? బాబు గుండె పట్టు పడిపోయి సార్, ప్లీజ్ సార్ సార్.
సమయానికి ఆ ప్రాణాలు కాపాడుకున్నారు కాకపోతే కొంచెం కాస్ట్లీ మెడిసిన్స్ వాడాలి ఇదిగో డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటా నా తమ్ముళ్ళు అంటాడయ్యా ఓకే ఓకే మీరు చెప్పారుగా నేను చూసుకుంటా ఇంతకీ నువ్వేం చేస్తున్నావు జాబ్ కోసం ట్రై చేస్తున్నాను చూడు నువ్వేం భయపడమాక నేనున్నాను ఇదిగో ఈ అడ్రస్కి వచ్చాయి అసలు డబ్బు లేనిది ఈ ప్రపంచంలో ఏది జరగదు డబ్బు ఉంది కాబట్టి నేను నన్ను పోలీసు తరుముతారన్న ముందు పెట్టివు అమ్మయ్యా అంటే అంటే ఎంతకాలం నాకు స్మగ్లింగ్ చేస్తారా స్మగ్లింగ్ ఏ చేస్తున్నా లేకపోతే ఎవడో ముక్కు మొహం తెలియని కోన్ కేసు కాగొట్టం గారి తల్లి కోసం హాస్పిటల్లో లక్షల లక్షలు ఖర్చు పెట్టి మరి ఉద్యోగం చదువుకోవడానికి నేనేమైనా వెర్రి వెంగళప్పనా చూడు జాకి ఈ ప్రపంచంలో ఎవ్వడూ నిజాయితీగా బ్రతకలేడు ఒకవేళ నువ్వు ఇప్పుడు బ్రతకాలన్నా నీకు ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే నువ్వెప్పుడు పోలీసులకు తెలిసిపోయావు కాబట్టి నా దగ్గర నుంచి బయటకు వెళ్ళావంటే నిన్ను పోలీసులు పట్టుకోవడం ఖాయం అప్పుడు నీ జీవితమే కాదు నీ తల్లి నీ తమ్ముడి జీవితాలు కూడా కుక్కలు చింపిన విస్తరే బాగా ఆలోచించుకో రండిరా అలా వాడి జీవితాన్ని చీకటిమయం చేసుకొని మన జీవితంలో వెలుగుని నింపడరా అంతే చాలు ఏయ్ మా బాస్ దగ్గర నీ పెద్ద కొడుకు 2 కోట్ల డబ్బు దొంగిలించాడు అవి ఈ పాటికి మీ దగ్గరకు చేర్చే ఉంటాడు మర్యాదగా ఎక్కడ పెట్టారో చెప్పకపోతే వాణ్ణి చంపినట్టే మిమ్మల్ని చంపేస్తా అమ్మా
అజయ్ అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కడు కూర్చుని ఏం చేస్తున్నావు? సార్ అజయ్ ఏడుస్తున్నావా? నేను అర్థం చేసుకోగలను. మీ అన్నయ్య తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడేనే కదా నీ బాధ. ఇచ్చిన మాట గడిచిన కాలం తిరిగి రానట్టే, పోయిన మనిషి తిరిగి వస్తాడా చెప్పు? ఏదో ఒక రోజున అందరం పోవాల్సిన వాళ్ళమే. లోపల నువ్వు ఎంత కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఊరుకో సార్, నేను నష్ట చేతకుడి సార్. పుట్టినప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అన్నయ్యని అంత చేసుకోలేకపోయాను. అన్నయ్య దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించిన నేను దూరంగా వచ్చాను. అన్నయ్యని అర్థం చేసుకునేలోపు అందరంత దూరంగా వెళ్ళిపోయాడు. ఊరుకో బాబు, తెలివైన వాడు నువ్వు. ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఇలాంటిప్పుడే ధైర్యంగా ఉండాలి. రే నువ్వు అటే చూడు, నేను ఈ టైప్ చూస్తా. అలాగే రా. ఒక అమ్మాయి కూడా కనిపించింది. రే పెళ్లి చేసుకోవడం అంటే పౌడర్ పూసినంత ఈజీ అనుకున్నారా? కానీ ఇంత కష్టంగా ఉంటుందని తెలియదురా బాబు. కదా, ఇప్పుడు అర్జెంటుగా మనం పెళ్లిళ్ళు చేసుకోకపోతే మళ్ళీ మన బ్రతుకు 0.5 కదా. సరిగ్గా 5 రోజుల్లో అమావాస మిట్ట మధ్యాహ్నం 12 లోగా మనం పెళ్లి చేసుకోలేదనుకో, ఆ తర్వాత నువ్వు నేను 0.5 గాళ్ళ సెటిల్ అయిపోతాం. ఆ తర్వాత చెమ్మ చెక్క చారడేసి మొక్క అంటూ ఇలా పాటలు పాడుకొని అప్ప 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 అమ్మాయి అమ్మాయిలే అయ్యి బాబోయ్ 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 కాళ్ళకి మెట్లే మెల్ల తాలి కొట్టలేదు. ఒరే వీళ్ళకి ఇంకా పెళ్లి కాలేదురా? అవును కాలేదు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఐ ఆమ్ విజయ, షీ ఈజ్ రాణి. చెల్లెళ్ళు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను, లేకుంటే పిసికి చంపేసేవాడ్రా. రానయ్యా, ఏంటి పిలుస్తుంటే? ఏం మాట్లాడకుండా వెళ్తున్నావు? ఏం మాట్లాడమంటావు? ఇన్నాళ్ళు నాతో ఏం మాట్లాడావు? ఇలాగే అడిగి మాట్లాడావా? ప్లీజ్ నన్ను వదిలే. వదిలేయడానిక నిన్ను ప్రేమించింది? అవుతాను మా అన్నయ్య అంతస్తులన్నీ దిగి వచ్చి నిన్ను పెళ్లి కొడుకుని చేస్తానంటున్నాడు. సంతోషంతో
నెత్తుకొని గంతలేస్తావు అనుకుంటే నువ్వేంటిలా నన్ను పట్టించుకోకుండా తెగ బిల్డప్ పిలుస్తున్నావు. అబ్బా నన్ను విసిగించుకో. నేను నిన్ను విసిగిస్తున్నానా? మరి నువ్వేం చేస్తున్నావు? నన్ను నేర్పిస్తున్నావు. నీకేమైంది? అసలు విషయం ఇప్పుడే తేలాలి. నీ మీద అసలు నాకు ప్రేమే లేదు. నా మీద నీకు ప్రేమ లేదా? ఒరేయ్, చిత్ర మీద నీకు ప్రేమ లేదా? లేదు. ఒకవేళ ఉందని నిరూపిస్తే మీరు చెప్పినట్టు చేస్తావా? మీ వల్ల కాదు. ఉందని నిరూపిస్తే మీరు చెప్పినట్టు చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. తీయరా టేపు. చిత్ర, చిత్ర, చిత్ర లేనిదే నా జీవితం లేదు. నా మనసంతా చిత్రే. నా హృదయం కూడా చిత్ర చిత్రాన్ని కొట్టుకుంటుంది. ఓకే ఓకే. అమ్మాయ్యా బ్రతికించావరా? ఇప్పుడు మనందరం ఒక డిస్కోటెక్కి వెళ్తున్నాం. వీళ్ళందరికీ దాంట్లో ఉన్నాయి, మన నలుగురు సంగతి ఏంట్రా? దానికి వేసారా మాస్టర్ ప్లాన్? పదండ్రా. సూపర్ రా డిస్కోటెక్. మొత్తానికి మన డిస్కోటెక్ పోగ్రామ్ అదిరిపోయిందిరా. ఈ టానికి ఒక ఫిగర్ ఉంటే అదిరిపోయింది మామా. ఫిగర్ సంగతి తర్వాత గానీ ముందు మ్యాటర్ ఉందా? మ్యాటర్ మీటర్ తిరిగి పెట్టట్టుందా? ఇంకమ్మా వంద అడుగుతా లేదన్నారు మన ఫిగర్ అనగానే పడపడి తీసిచ్చారా? ఒరేయ్ ఇప్పుడు ఆ సంగతి ఎందుకురా? ముందు ఆ ఫిగర్ సంగతి చూడండి రా. మనకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది, ఫాలో అవ్వండిరా. ఓకే, అలాగే డెఫినెట్ గా నేను పంపించినవన్నీ రిసీవ్ చేసుకోండి. బాగున్నావా? బాగున్నానండి. రా కూర్చో. రండిరా. సిగ్గుపడతారేంటి? వీళ్ళెవరు? కొత్తళ్ళులా? ఆ అవునతా. యుద్ధానికి వచ్చిన తర్వాత కాల్పులకు భయపడితే ఎలా? అల్లుళ్ళు వారు కొత్త అనుకుంటా. కూర్చోండి. కొత్త శత్రులు వచ్చారని తెలిసింది, ఓసారి పిలిపిస్తావా? నీకంటే ఎక్కువ అల్లుడా? పిలుస్తాను. సాగర్ కన్యా పిలోత్తమా, అతిలోక సుందరి రండమ్మా, రండి. అదేంటల్లుడు ఆ అల్లుడు ఇంకా రాలేదు? పోలీసులు వచ్చే టైం అయింది. లేరా బాబు. ఏంట్రా అప్పుడే తెల్లారిందా? 400 రూపాయలు ఖర్చు పెట్టి పడుకోవడానికి కట్టరా? లే అక్కడ పోలీసులు పోలీసులు వస్తారు. అరే నాకు కూడా సినిమాలో చిన్న వేషమయ్యాలనుందిరా. అన్నకే దిక్కులేదు. నువ్వేంద్రా భయ్? రే అన్నొస్తున్నా. ఏంట్రా గుసగుసలు? ఏం లేదన్నా. రైటర్ దీంట్లో గుళ్ళు ఉన్నాయా? తెలియదన్నా. తెలుసుకోవాలి కదరా. చంపదానా? చంపదానా అన్న? చంపదానా? చంపదానా? చంపనరా. గుండు బయటకు వస్తుందో రాదో చూస్తా. గుండు బయటికి రాలేదురా? బతికిపోయావురా, తప్పించుకున్నావు, అదృష్టవంతుడివి. అరే నువ్వు రారా, నీ మీద ట్రై చేస్తా. వద్దన్న అన్న, చంపదన్న, నీ కాలు ముక్తాన. నీ మీద గుండు బయటకు వస్తుందో రాదో చూస్తా. నువ్వు బతికిపోయావురా. ఏంట్రా ఊపుకుంటూ వచ్చారు? డబ్బేదిరా. సిటీ అంతా వెతికావన్నా, ఎక్కడ దొరకలేదన్నా. మిమ్మల్ని చంపితే నా 2 కోట్లు ఎలా వస్తాయిరా? నేను సినిమా ఎలా తీస్తానరా? లాస్ట్ వార్నింగ్, డబ్బు తేలేదనుకో అప్పుడు 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 చంపేస్తా. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి వెతకండి, వెళ్ళండి వెళ్ళండి. రండి రండి. నమస్కారం. నమస్కారం. ఈవిడ మీకు కాబోయే అత్తగారు, ఈయన మీకు కాబోయే మామగారు. నమస్కారం. రండి రండి రండి. పదండి రండి. కూర్చో బాబు, అలా కూర్చో. పంతులు గారు కూర్చోండి. అత్తగారు పెద్ద పాప రేంజ్లో ఉందంటే ఖచ్చితంగా కూతుళ్ళు కామేశ్వర్లు అయి ఉంటారు. శాస్త్రి గారు కత్తి లాంటి కురాలను తీసుకొచ్చారు, సరిగ్గా సరిపోతారు. నీకు కాదు, అమ్మాయిలకి. నువ్వు వెళ్ళి స్వీట్స్ పెట్టరా. అలాగే. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. తీసుకోండి. మీకు ఎప్పుడు డౌటే?
బాబూ ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒక డౌట్ అడుగుతాను. అనుకోండి. అదే పూర్వాశ్రమంలో మీరు ఏం చేస్తుండేవారు? పూర్వాశ్రమంలో అంటే చప్పట్లు. చప్పట్లు కొట్టడం అంటే జనాల చేత చప్పట్లు కొట్టించుకున్నాం, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఎన్నో ఇచ్చాం, అప్పుడు చూసుంటారు కదరా. అంతే. ఓహో, ఇవి చప్పట్లు కొట్టించుకునే సెల్ఫీ లాగలేవి, చప్పట్లు కొట్టే సెల్ఫీ లాగున్నాయి. సంథింగ్ రాంగ్. ఏమండి మీ డౌట్ ఆపండి, ముందు అమ్మాయిలు పిలవండి. అలాగే అమ్మాయిలు రెండమ్మా, రండి రా, రండి రెండమ్మా. బాబు రఘు, ఈ అమ్మాయి నీకు జోడి, పేరు రంభ, తలెత్తమ్మా. పుల్తో గుచ్చి గుచ్చి కుండల్ని గుల్ల చేసి జారటే మేరే హై. బాగా చూసుకున్నావా బాబు విజయ్, ఈ అమ్మాయి నీకు జోడి, శ్రీదేవి తలెత్తమ్మా. నీకు నేను నాకు ఒకరికొకరం, నేను చరిత్రలో ప్రేమికులమే. బాగా చూసుకున్నారుగా, నచ్చారా? పిచ్చా పిచ్చగా నచ్చారు. అయితే వెంటనే పెట్టించమంటారా? ముందు తాంబూలాలు, తర్వాత పెళ్లి, ఆ తర్వాతే అది. పంతులు గారు మంచి ముహూర్తం ఉంటే చూడండి. అలాగే. సరిగ్గా అంటే ఈ నెల 9వ తారీఖుని దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది, ఆ తర్వాత 2 నెలల వరకు అసలు ముహూర్తమే లేదు. అయితే 9వ తారీఖు కన్ఫర్మ్ చేసేయండి. వెంటనే తాంబూలాలు మార్పించండి శాస్త్రి గారు. అర్రే కుర్రోళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు, వెళ్ళి తాంబూలాలు ఏర్పాటు చేయి. అలాగే వెళ్ళు. రండమ్మా. వెళ్ళనమ్మా, వెళ్ళండి. అబ్బాయిలు ఏంటి బాయ్, ఇంట్లో ఎవరు లేరా? అదిగో మన శాస్త్రి బాయ్. మన వస్తానం రాలేదు. పెళ్లి తంతు ఇంతకీ పెళ్లి కొడుకులు ఎవరు? వీళ్ళు అవును బాయ్, విషయం లేని వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయిలు విషయం తాగిస్తా. అదా విషయం, ఎక్కడో చూశాను చూశాను అంటే ఇదన్నమాట విషయం. నా కూతుర్ల జీవితాలు నాశనం చేద్దాం అనుకున్నారా? నువ్వా? ఏంటి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నావు? నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటే ఫ్యూచర్ కనిపిస్తుందా? నువ్వు అర్జెంట్ గా బయలుదేరరా బాబు. ఎక్కడికి రా? అక్కడ అమ్మాయిలకి అబ్బాయిలు ఫైట్ జరుగుతా ఉంటే నువ్వేంట్రా ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ లవ్వాటా? ఫైట్? అవునరా, అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు మింగొప్ప అంటే మింగొప్ప అని ఫైట్ చేసుకుంటున్నారా? నువ్వు ఇంటెలిజెంట్ కదరా, నువ్వు వచ్చి మన అబ్బాయి సార్ మాట్లాడకపోతే మన పరువు పోతుందిరా. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఫైట్ జరుగుతుంటే మధ్యన ఇతనెందుకు? అంటే నేను అటు ఇటు కాని వాళ్ళ కనిపిస్తున్నానా? అబ్బే మగాడివే అనుకో. ముందు మీ వాదన ఆపి అక్కడ వాళ్ళ సంగతి చూద్దాం. పదరా బాబు. ఏంటి మీ గొప్ప సొతంత్రం తెచ్చిన గాంధీ గారి కంటే గొప్ప? మానవత్వానికి మరో పేరుగా నిలిచిన మదర్ తెరిసా కన్నా ఎవరు గొప్ప కాదు. మా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కంటే ఎవరు గొప్ప కాదు తెలుసా? శౌర్యానికి ప్రతీక అయిన రాణి రుద్రమదేవి కన్నా ఎవరు గొప్ప కాదు. మగవాళ్ళలో మొదటి ప్రధాని నెహ్రూ తెలుసా నీకు? ఆడవాళ్ళలో మొదటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యంత. అంటే మీ పోలంది గొప్ప, ఇప్పుడు మేం చేసినట్టు చెయ్యి, అప్పుడు మీ ఆడవాళ్ళందరూ గొప్పని ఒప్పుకుంటాం. చేయరా చూద్దాం. రండిరా రండి. ఇప్పుడు చేయవే చూద్దాం. తప్పకోరా. పోరా పోక్రి.
కానీ ఈ విషయంలో డిలే అవ్వకుండా చూడండి ఓకే సార్ సార్ కొంపలు మునిగాయి సార్ విషయం ఏంటో చెప్పు మీరు అనుకున్నట్టు ఏమీ జరగడం లేదు సార్ అమ్మో అమ్మో మన అమ్మాయి అజీతో ఒకటే ఆట ఒకటే పాట మ్యాటర్ అర్థమైంది రేపు సింగపూర్ కి రెండు టికెట్లు వచ్చాయి మనకెందుకులే అలాగే చూస్తున్నాడే ఏంటి అలా చూస్తున్నావ్ సంధ్య సంధ్య ప్లీజ్ ఒక్కసారి ఫోటో తీసుకుంటా రాస్కెల్ ఫోటో తీసుకుంటావా చూసి తన్నానంటే తడిసిపోద్ది గొడవ ఎందుకు మనకిరా ఫోటో అంటే ఐడెంటిటీ కార్డ్ అమ్మా అంతొద్దు టంగు జాగ్రత్త సంధ్య సంధ్య ఏంట్రా నిన్ను ఫస్ట్ షో సినిమా తీసుకెళ్తాను కొంచెం చూపించవా ఏంట్రా చూపించేది ఇంకోసారి ఆ మాట అన్నా అంటే చంపేస్తా మూసుకొని రాసుకో స్వాతి ఏంట్రా చిన్న డౌట్ ఏంట్రా డౌట్ మేమే గొప్పంత ఫోర్స్ కొట్టావు కదా రాసుకో సైలెన్స్ నో మర్మరింగ్ ఏంటని కొలుతున్నారా కనపట్టల హైటెక్ సిటీని అదే హైటెక్ సిటీని ఎందుకు కొలుతున్నారని కొందామని హైటెక్ సిటీని కొందామనా యా నో డౌట్ రియల్ అలా నోరు తెచ్చి చచ్చిపోతావా పెచ్చవదవా ఈయన ఎవరో తెలుసా తెలుసు కానీ ఈయనతో నీకు పని ఏంటి ఎవరు మోయ్ క్వశ్చన్స్ ఏంట్రా నో క్వశ్చన్స్ ఓన్లీ ఆన్సర్స్ ఈయన నీకు తెలుసా నో క్వశ్చన్స్ ఓన్లీ ఆన్సర్స్ చంద్రబాబు నాయుడు యా ట్యాంక్ బండ్ వద్ద స్పాట్ యా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ వద్ద స్పాట్ యా వెంకయ్య నాయుడు యా చార్మినార్ వద్ద స్పాట్ యా చంద్రశేఖర్ రావు హైటెక్ సిటీ వద్ద స్పాట్ రే ఏకకాలంలో ఈ నలుగురికి నువ్వు స్పాట్ పెట్టావంటే నీది మా ఊరు టెర్రరిస్ట్ సంస్థ కాదురా చెప్పరా చెప్పు ఆ సంస్థ పేరేంటి చెప్పు వదలండి తుపాకీ చేతుల నుంచి లాక్కుంటారని మీరంత భయపడ్డారే మీ చేతిలో తుపాకీ ఉన్నంత మాత్రాన ఎవరిని పడితే వాడిని ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తారా మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నట్టు నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి ఏంట్రా ఆ రూల్స్ ఈయనెవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈయనెవరు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లీడర్ ఈయనెవరు వెంకయ్య నాయుడు బీజేపీ లీడర్ ఈయనెవరు టీఆర్ఎస్ చంద్రశేఖర రావు అవునా ఈ నలుగురు నాలుగు పార్టీలు పెట్టి కొట్టుకు తప్పు దేశ ప్రజలకు దోహం చేయడం కంటే అందరూ కలిసి ఒక పార్టీ పెట్టి దేశానికి సేవ చేయొచ్చు కదా అందుకే ఈ నలుగురిని కలిసి క్లాస్ బికి కలుపుదామని వచ్చాను అదిగోరా అక్కడ ఉన్నాడు మీకేమన్నా అభ్యంతరం తప్పండి తప్పండి సార్ సార్ పిచ్చోడు సార్ ఇతని కోసం 15 రోజుల నుంచి వెతుకుతున్నాం సార్ ఏంటమ్మా కంగారు ఏం జరిగింది అజయ్ ఎక్కడ అంటే ఎందుకమ్మా నువ్వు వాడు చుట్టూ తిరగడం
వాణ్ణికోసం బాధపడ్డావు. జరగని పెళ్లి గురించి తపన పడే కంటే జరిగింది ఒక పీడకలనుకొని మర్చిపోవడం మంచిది. మీరే ఇలా మాట్లాడితే ఎలా అంటి? మరి ఇంకెలా మాట్లాడమంటావు? మీ అన్నయ్య వాడితో ఏం మాట్లాడాడో తెలుసా? తెలుసా అంటి, ఆ విషయం నాకు ఈ రోజే తెలిసింది. అందుకే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. మా అన్నయ్యకి నేను అంతస్తులో ఉండడమే కావాలి. నాకు అజయ్ మనసులో చోటు కావాలి. నేను డబ్బులోనే పెరిగాను కానీ తప్పు తిని పెరగలేదు. అజయ్తో ఉంటూ మీరు తినేదే తింటాను, లేకపోతే మీతో పాటు పస్తునుంటాను. కాస్త మీ ఇంట్లో చోటు ఇవ్వండి. వద్దమ్మా, నువ్వు ఉండాలన్నా మీ అన్నయ్య మా ఇంట్లో ఉండనివ్వడు. నా మాట విని వెళ్ళిపో. ఆంటీ, మీ ఇంట్లో చావనైనా చేస్తాను కానీ ఆ ఇంటికి మాత్రం వెళ్ళను. ఏమిట్లా నీ ఆవేశం? ఈ పిల్ల నీ కోసం చావడానికైనా సిద్ధపడింది. వాళ్ళ అన్నయ్య మీద కోపం ఈ పిల్ల మీద చూపిస్తున్నావా? అది కదమ్మా నా పరిస్థితి. ఏమిట్రా నీ పరిస్థితి? వాళ్ళన్నయ్య నిన్ను కాదన్నాడని, కావాలనుకుని వచ్చిన అమ్మాయిని నువ్వు కాదంటావా? ప్రేమించడం గొప్ప కాదురా, ప్రేమించబడడం గొప్ప. దొరికిన ప్రేమను నిలబెట్టుకున్నవాడే మగాడు. నీ ప్రేమను నేను నమ్ముతున్నానురా. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి. అమ్మ నువ్వు నా గురించి ఆలోచించద్దు. ఈ విషయం వీళ్ళ అన్నయ్యకి తెలియక ముందే మీరు ఇక్కడి నుంచి పారిపోండిరా. అది కదమ్మా, నేను ఇంకేం మాట్లాడద్దు. నా మీద ఒట్టే. ఆ దేవుడు ఆశీర్వాదంతో పాటు మీ అన్నయ్య ఆశీర్వాదం కూడా మీకు తోడు ఉంటుంది. వెళ్ళరా, వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళండిరా, వెళ్ళండి. అంతా తెలుసుకున్నాను. నీలో ఇంత దుర్బుద్ధి ఉందని ఊహించలేకపోయాను. నీ దగ్గర ఉండి అనుక్షణం బాధపడే కన్నా నన్ను ప్రాణప్రదంగా ప్రేమించి అజయ్ వద్దకు వెళ్తున్నాను. హలో కమిషనర్ గారా, నమస్తే. నా చెల్లెలు చిత్రని అజయ్ అనే కుర్రాడు కిడ్నాప్ చేశాడు. రేపటిలోగా నా చెల్లెలు నా దగ్గర ఉండాలి. థ్యాంక్ యూ. ఎక్కడ నీ కొడుకు? ఈ పాటికి నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఈ ఊరు కూడా దాటి వెళ్ళిపోయి ఉంటాడు. అయితే నీ కొడుకుని ఆఖరి చూపులు చూసుకోవడానికి సిద్ధంగా ఉండు. పదండి. భగవంతుడా, వాళ్ళిద్దరిని నువ్వే కాపాడాలి. త్వరగా త్వరగా పని. ఈరోజు నా చేతిలో నీకు చావు తప్పదు. పారిపోతున్నారు, పట్టుకోండి. Thank you.
చెప్పాల్సింది నువ్వా నేనా? నువ్వేనా? నువ్వే చెప్పు. ముందు తాళి కట్టించండి. ఏమిటయ్యా టైం గురించి నాకు తెలియదా? ఏ అసలు ఈ ముహూర్తం పెట్టింది నేనా నువ్వా? ఈ విశ్వనాథ శాస్త్రి ముహూర్తం పెట్టాడు అంటే క్షణాల్లో కూడా తేడా ఉండదు. ఇప్పటికి 9998 వెళ్ళలు చేశా. ఈ 2 వెళ్ళలు కూడా చేశాను అనుకో గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతా. ముహూర్తాల్లో తేడా వచ్చింది అనుకో జీవితాలు తారుమారైపోతాయ్యా. ఆ విషయం మాకు తెలుసు. ముందు మీరు కానీ అదే చేస్తున్నా. అమ్మాయిలకి పెళ్లి లేట్ గా చేసినా లేటెస్ట్ గా ఉండే అల్లుని పట్టావరా? నేను పట్టడం ఏంట్రా, ఇద్దరు కట్నం ఇస్తానని వాళ్లే పట్టుకున్నారు నన్ను. దేనికైనా కిస్మత్ ఉండాలి బాయ్. మంత్రి గారు చదివిన మంత్రాలు చాలు, తాళి కట్టించండి. ఏమిటయ్యా తాళి కట్టడం అంటే గేదెని కట్టేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఈ విశ్వనాథ శాస్త్రి ముహూర్తంలో క్షణం కూడా తేడా వచ్చినా సరే ఒప్పుకోడు అంతే. ముహూర్తాలు పెట్టి మూసుకుని కూర్చోండి, లేకపోతే నేను లేచిపోతాను. అంతే కూర్చోండి. ఏమిటయా తొందర? ఒక్క నిమిషం ఆగండి. భజంత్రులు వాయించండి అయ్యా, ఇప్పుడు కట్టండి అయ్యా. ఇంకో 2 నిమిషాలు ఉంది. అయితే 2 నిమిషాలు ఆగమంటావా? మరి కట్టండి. మీ పెళ్లి తల్లి చావుకొచ్చింది, అవతల మనిషి గుండె పడితే పడిపోతే తారికత్తాను తగులుకున్నారండి. వెళ్ళండి పట్టండి అయ్యా, హాస్పిటల్ తీసుకుందాం. అజయ్
ఆ ఫోటో ఇస్తారా ఎవరతను మా అన్నయ్య మీ అన్నయ్య గ్యారంటీ లేదు సార్ ఎందుకంటే ప్రేమతో డబ్బు సంపాదించేమో గానీ డబ్బుతో ప్రేమను సంపాదించలేం ఏంటి నాకే నీతులు చెప్తున్నావా నీతులు కాదు సార్ నిజాలు ఏమన్నారు డబ్బు లేనివాడు దేనికి పనికిరాడా ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఉండండి చూడండి చూడండి మదర్ అంత డబ్బుని చూడండి చూడండి ఇంత డబ్బుని మేము దేనికైనా పనికొస్తామా చెప్పండి సార్ డబ్బు చేత మీరు పెళ్లి చేయించగలరేమో కానీ కాపురం చేయించలేరు సార్ డబ్బు వల్ల మీరు మనుషుల్ని కొనగలరేమో కానీ మనసుల్ని కలపలేరు సార్ మిమ్మల్ని మీ డబ్బుని కాదని వచ్చేసిందంటే దేనికైనా తెగుస్తుంది మీ అతి ప్రేమ మీ చెల్లెల్ని చంపేస్తుంది సార్ దయచేసి వాళ్ళిద్దరిని ఒకటి చేయండి సార్ మీ చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే ఇలాంటి కుర్రోణ్ణి మీరు కోట్లిచ్చినా తీసుకురాలేరు సార్ అంతగా కావాలనుకుంటే ఈ డబ్బు అంతా మీరే తీసుకోండి సార్ అదే ఏంటి సార్ ఇంకా ఆలోచిస్తున్నారు అక్షంతలు కూడా వచ్చాయి వేసి ఆశీర్వదించండి Wish you all the best.